అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి, అలానే కోటాల శివ గారికి, అలానే తమ్ముడు అనిల్కి, అలానే సత్యదేవకి, మా మైత్రి రవి గారు, అలానే సుధాకర్ గారు, ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే. నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు. నాకు ఫస్ట్ షేవ్ గారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితో ఆయన ప్రజెంట్లో వస్తుందంటే షేవ్ గారు ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. చాలా పద్ధతిగా, చాలా కంటెంట్తో ఉంటాయి. కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి, ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా. షేవ్ గారు గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు. ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాడు, ఒక కట్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి, అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ ఒకసారి ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులు అని, డైరెక్టర్లో చెప్పాను. ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు. నేను బిర్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి. ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 90 డేస్ నేను మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్ నెట్టిన అంటే ఈయన ఎట్టి మీరుగా కూడా తెలిసాడు కదా నాకు. అసలు 90 రోజులు నాన్ స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా కృష్ణ గారు ఆ రోజు సినిమాకి చాలా ప్యాషన్తో ఉండేవాడు. ఈయనకి ఇండస్ట్రీలో చాలా, కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు. శివగారికి లాగాల్ తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంత మన మత్సరాలతో కూడా జవాన్ సినిమా ఒక చేశాడు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది, తప్పకుండా కృష్ణ గారితో నేను సినిమా చేస్తాను ఫ్యూచర్లో. ఇంకా ఈ సినిమాకి వస్తే కృష్ణమ్మ సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు. చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ. ఇందాక కృష్ణమ్మలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిలిం లాగా నాకు అనిపించింది. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కూడా, అన్ని క్యారెక్టర్స్ కనపడతాయని, ఒక మంచి సినిమా అని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వందే మాతరం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడిన, లేకపోతే జయమణి గారిలో ఒక వందే మాతరం గారిది ఒక హమ్మింగ్ వచ్చేది, చాలా హాంటింగ్ ఉండేది. అసలు వందే మాతరం వాయిస్ వస్తే నేను అలర్ట్ అయిపోవాలని. అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా, ఇక్కడ రాజమౌళిగా ఉన్నారని చెప్పట్లేదు, నాకు నీ వాయిస్ చాలా ఇష్టం. మళ్ళా నేను ఎక్కడ లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను, లేదంటే త్రిబులర్ సాంగ్ వింటాను. ఎక్స్ట్రాఆర్డినరీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేసే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. ఫస్ట్ సాలిడ్ బీట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సేయ్ క్యారెక్టర్ ఎవరు వేశాడు, సూపర్ ఆయన. ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది. ఈ సినిమా 10 May రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.